సొంతంటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం మార్కెట్లోనే తక్కువ ధర ఇప్పుడు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే టూ మరియు త్రీ బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ టూ ఫైవ్ పవన్ కళ్యాణ్ సీఎం గా కాడు అని నేను కామెంట్ చేసినప్పుడు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు నేను ఒక టీవీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మూడు గంటలు నన్ను అమ్మ నా బూతులు తిట్టారు మరి కాలేగా మన ఎన్నికల్లో కాలేదు కదా అవుతాను అవుతానంటున్నాడు నెక్స్ట్ అవ్వడం కాదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అసలు ఆయన సీఎం అయితే అని చెప్పడానికి నేను కారణం నా ఉగాది ఇంటర్వ్యూలో ఈ సంవత్సరం ఉగాది ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు వాడినో వీడినో సీఎం చేయడానికి రాలేదు మీరు సీఎం కావడానికి వచ్చారు అది మాట్లాడండి ఫస్ట్ అని చెప్పిన నేను అందుకని వారం తర్వాత స్టార్ట్ చేసిండు ఆయన ఏమని నేనే సీఎం అయితే సార్ నాకు అవకాశం ఇవ్వండి అని సో ఫస్ట్ మనకు ఎజెండా ఉండాలి ఏం కావాలనే ఒక ఎజెండా ఉండాలి దాన్ని బేస్ చేసుకొని మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది మన గోల్స్ ఏంది ప్రతి ఒక్క అసలు ఎంత కలియుగంలో ఎంత ఎక్స్ట్రీమ్ అన్న మనం కళలు కనవచ్చు వాటిని సాధికారం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఒక దగ్గర పనిచేసేదానివి ఇవాళ నువ్వు ఒక లెవెల్కి వచ్చినావు రేపు పొద్దున నువ్వు వెయ్యి మందికి ఓనర్ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆమె రైట్ అంటే నేను చూస్తున్నా కదమ్మా కళ్ళ ముందు ఇప్పుడు నాకు తెలిసి అయితే మనం ఒక పది పది పదకొండు సంవత్సరాల నుండి పరిచయం సో ప్రతి మనిషి నేను నార్మల్గా ఉన్నప్పటి నుండి మీకు తెలుసు అంటే నేను నార్మల్గా అంటే ఇంత హడావిడి లేనప్పుడు మీకు తెలుసు నేను అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మారలేదు ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చారు ఎక్కడ కూడా నా పేరు మీకు కూడా అది నేను ఎప్పుడు మీ విషయంలో ఒకటి అందరికీ చెప్తూ ఉంటాను వేణుస్వామి గారు పదమూడేళ్ల క్రితం ఎలా ఉన్నారు ఎలాంటి షర్ట్ ఎలాంటి పంచ కట్టుకొని ఎలా ఉన్నారు ఇప్పటికీ వేణుస్వామి అలానే ఉన్నారు ఆయనకి ఆయన దగ్గరకు వచ్చిపోయే వాళ్ళ రద్దీ పెరిగింది కానీ ఆయనను మర్చిపోయే వాళ్ళు ఆయనని దూరం పెట్టాలనుకునే వాళ్ళు ఎవరు లేరు అది మన క్లోజ్గా మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడనో నా గురించి తెలియనాడు ఇప్పుడు ఎక్కడనో ఒక ఊరిలో ఉండేవాడికి నాకేం తెలుసు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఉంది ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు వాడు ఏమనుకుంటాడు అంటే వీడికి అంత సీన్ ఉందా అనుకుంటాడు ఎందుకంటే నేను తెలంగాణలో సైలెంట్గా ఉంటాను నేను ఎక్కువగా వేరే రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు యూపీ ఇట్లాంటి రాష్ట్రాల్లో నా నా ఆడవిడు ఎక్కువ ఉంటుంది సో తెలంగాణలో నేను చాలా సైలెంట్గా ఉంటాను అందువల్ల ఏదైనా చాలా మంది తెలియకపోవచ్చు నా గురించి తెలియకపోవచ్చు రెండోది నాకు సంబంధించిన యాడ్ ఎక్కడ రాదు నాకు సంబంధించిన విజిటింగ్ కార్డు ఉండదు నాకు సంబంధించిన నేమ్ ప్లేట్ ఉండదు నా ఆఫీస్ నాకు మౌత్ పబ్లిసిటీ ముఖ్యం అంటే ప్రతి ఒక్కరికి కూడా జనాల్లో ఒక ప్రాచుర్యాన్ని ప్రాధాన్యతని సంపాదించుకుంటూ ఉంటారు వేణుస్వామి అంటే కేవలం ఇంటర్వ్యూస్కే పరిమితమా అంటే కాదు తన తను ఒక పంచాంగానికి సంబంధించి లేంటే జాతకానికి సంబంధించి సినిమా ప్రముఖులకి రాజకీయ నాయకులకు ఎంతో మందికి మంచి చెడులు చెప్పే ఒక వ్యక్తిగా అనేక మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు విజిటింగ్ కార్డు కానీ నేమ్ బోర్డు కానీ లేదంటే మీకు సంబంధించిన నేమ్ ప్లేట్స్తో ఉండే మీ పేర్లు కానీ ఎందుకు పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరు అంటే నా మీద నాకున్న నమ్మకం అంటే నేను ఎలా బతుకుతా అంటే ఈ క్షణం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా ఈ క్షణము నన్ను ఎవరన్నా టార్గెట్ చేసి వేణుస్వామి కనుక ఒకవేళ జ్యోతిషం చెప్ప చెప్పలేని స్థితి వస్తే చెప్పలేని స్థితి వస్తే ఈ సెకండ్ నా దుకాణం బంద్ చేయడానికి నేను సిద్ధం సిద్ధం ఇట్లనే బ్రతుకుతా ఇదే హ్యాపీగా బ్రతుకుతా నేను పోయి ఒక నాలుగు బార్ షాపులు పెట్టుకుంటా వైన్ షాపులు పెట్టుకుంటా ఒక రెండు పబ్బులు పెట్టుకుంటా రెండు బార్లు పెట్టుకుంటా అవసరం అనుకుంటే జనదా బార్లు పెట్టుకుంటా లేకపోతే కూరగాయల షాప్ పెట్టుకుంటా అవసరం అనుకుంటే మటన్ షాప్ పెట్టుకుంటా కానీ నడిపించుకుంటాను జబర్దస్త్కి సంబంధించి కెవు కార్తిక్ అనేటువంటి ఒక అబ్బాయి ఉంటాడు వాళ్ళ మదర్కి క్యాన్సర్ రెండు వేల పంతొమ్మిది జనవరిలో క్యాన్సర్ వచ్చింది డాక్టర్లు మూడు నెలలు అని చెప్పారు స్టిల్ త్రీ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది ఇంకా ఉంది ఆవిడ నేను ఒక పూజా కార్యక్రమాన్ని రూపాయి తీసుకోకుండా చేయించిన అబ్బాయికి సింగిల్ ఎన్పి తీసుకోకుండా జబర్దస్త్ కెవు కార్తీక్ వాళ్ళ మదర్కి నేను ఒక ప్రోగ్రామ్ చేయించిన లైఫ్ థ్రెట్ లేకుండా ఉండడానికి ఆమె ఇంకా ఉన్నారు ఎందుకంటే ఇది బయటికి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా సీక్రెట్ కాదు కాబట్టి ఆల్రెడీ ఆయన చాలా షోలో చెప్పుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నా లేకపోతే చెప్పను పేరు అట్లా చాలామంది క్యాన్సర్ పేషెంట్ ప్రొస్టేట్ రిలేటెడ్ పేషెంట్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు తొంభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇంకా స్టిల్ గోయింగ్ చా తోపు సినిమా ఇండస్ట్రీ తెలుగు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరికీ అప్పించేటువంటి వాడు ఒక వ్యక్తి నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి వైశ్యులు రెండు వేల తొమ్మిదిలో హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పటికీ పద పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈజ్ హ్యాపీ అంటే లైఫ్ లేదు డాక్టర్లు నాలుగు అని చెప్పారు ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాడు సో అలా చేయొచ్చు రాజయోగం క్రియేట్ చేయొచ్చు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా యోగం ఉంటే క్రియేట్ చేయొచ్చు మినిస్టర్ యోగం క్రియేట్ చేయొచ్చు అంత చేస్తూ ఉన్నప్పుడు ఆకస్మిక మరణాలను ఎందుకు పసిగట్టలేకపోతున్నా ఎందుకు కట్టట్లేదు చెప్తున్నాం మనం కానీ విన్నారు కదా ఇప్పుడు మీరే నెగిటివ్ అన్నారు కదా నేను భారీ ఆభార్తలో విడిపోతారని చెప్తేనే ఇంత నెగిటివ్ అయితే ఒక మనిషి చచ్చిపోతాడని చెప్తే ఇంకెంత ఆడావిడి జరుగుతుంది ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము ఒక మనిషికి సంబంధించిన జాతకాన్ని విశ్లేషించి నీకు ఈ పదా ఈ టైంలో గండం ఉంది అని చెప్తాం అంటే నాది ప్రతీది ఏం ఆలోచిస్తా అంటే మనం దాన్ని జాగ్రత్త పడతాము అని చెప్తాం ఇప్పుడు జాగ్రత్త ఇప్పుడు ఉదాహరణ ఒక గవర్నమెంట్ ఉద్యోగికి జాతకం చూసి నీకు ఏసీబీ రైడ్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండు అని చెప్తాం ఒక సీబీఐ ఎంక్వైరీ అయ్యే అవకాశం ఉంది అని చెప్తాం లేకపోతే ఆడెంత లక్షల కోటిష్లు కానీ నువ్వు జైలుకు పోతే సీబీఐ కేసో ఈడీ అరెస్ట్ చేస్తుందని చెప్తాం ఆ జాతకం ప్రభావం చూసినప్పుడు ఆ గ్రహాల ప్రభావం చూసి చెప్తాం చెప్పినప్పుడు వాళ్ళు రెమెడీ చేయించుకుంటారు కొంతమంది అంటే అరెస్ట్ కు కూడా రెమెడీ ఉంటుందా ఉంటుంది ఇరవై మూడు తర్వాత రాబోయే జనవరిలో అనేక అద్భుతాలు జరుగుతాయి రాజకీయాలన్నీ కూడా జనవరి ట్వంటీ థర్డ్ తర్వాత మారుతాయి దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా దీంతోనే ముడిపడి ఉన్నాయి ఈ మాట పదే పదే చెప్తూ ఉన్నారు అంతలా ప్రభావితం చూపించే ఆస్కారం ఉందంటారు ఆ జనవరి ట్వంటీ థర్డ్ తర్వాత శని మారుతా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో శని మారుతా ఉన్నాడు మనకు ఎప్పుడైతే శని రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో మారినాడో ఆ మారినప్పుడు కరోనా వచ్చింది మళ్ళీ శని వక్రించినప్పుడు కరోనా తగ్గింది సో షష్టగ్రహ కూటమి అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖునాడు ఏర్పడ్డది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డదో ప్రపంచాన్ని సర్వనాశం చేసేసింది తర్వాత మళ్ళీ శని మారుతున్నది రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు జనవరిలో మారడంతో మొత్తం రాజకీయాలు మారిపోతాయి మనకు కుంభంలోకి శని వస్తున్నాడు కుంభంలోకి వస్తున్నాడు అంటే శని మారగానే గురువు మారగానే దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని పరిపాలించే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎఫెక్టెడ్ జాబితాలో ఉన్నటువంటి లీడర్లు ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారిది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి ఆయన జాతకంలో రాహు మహార్దశ వెళ్ళిపోయి గురుమహార్దశ స్టార్ట్ అవుతుంది ప్లస్ ఆయన జాతకంలో అష్టమ శని స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఈ రోజు తెల ఆంధ్రప్రదేశ్ అపోజిట్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిది కూడా సేమ్ పుష్యమీ నక్షత్రం కర్కాటక రాశి కేసీఆర్ గారిది ఆయన ఒకటే రాశి ఆయన జాతకంలో కూడా పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి అష్టమశేని స్టార్ట్ అవుతుంది ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కేసీఆర్ గారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆల్రెడీ నేను ఉగాది కూడా చెప్పిన సో ఇద్దరికి ముఖ్యమంత్రులు ఒక ఒక ఉప ఇంతకుముందున్న ఎక్స్ ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇద్దరికి కూడా ఆర్థికపరమైన న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది తెలంగాణ ముఖ్యమంత్రికి అటు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా న్యాయపరంగా ఇద్దరికి ప్లస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటేనేమో పాజిటివ్కి వెళ్తున్నారు అంటే నెగిటివ్ సైడ్ నుండి అష్టమ శని నుండి ఆయన ఐదో స్థానంలోకి శని వెళ్తూ ఉన్నాడు సో ఆయన జాతకంలో మార్పులు ఉంటాయి ఆయనేమో పాజిటివ్ వైపు వెళ్తున్నాడు అంటే ఆయన పాజిటివ్గా ఉన్నప్పుడే నరకాన్ని చూస్తున్నాడు నెగిటివ్గా ఉన్నప్పుడు నరకాన్ని చూస్తున్నాడు అంటే ఆయనకు టార్చర్ ఉంది సో పాజిటివ్గా వెళ్తున్నాడు ఆయన సో ఏదైనా మార్పు సంభవించవచ్చు అంటే ఇప్పటి వరకు నెగిటివ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అందుకనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నుండి బ్యాట్ టైం వస్తుంది ఓకే సో ఎప్పుడు ఇరవై మూడు వరకు ఇరవై మూడులో ఆయన క్షణి వెళ్ళిపోతున్నాడు చ చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ కు శని వస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి శని వస్తున్నాడు అట్లనే అమిత్ షా గారికి రాహు వస్తున్నాడు వ్యయంలోకి జన్మంలోకి సో ఈ జాతకాలన్నీ తీసుకుంటే కేంద్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులకు లోన్ అవుతాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఏదో ఒక సంచలనాలు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ ఒక్కటేసారి ఒక మనం ఫ్లైట్లో కనుక ఎట్ టైం ఒక వెయ్యి మీటర్లు కనుక ఫ్లైట్ టర్బులెన్స్కి లోనైతే ఎట్టయితుందో అట్లా భయంకరమైన కుదుపులు అనేటువంటివి మనకు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తాయి ఖచ్చితంగా చాలా పెను సంచలనాలు అనేటువంటివి మనం చూసుకోవచ్చు అలాగే మామూలు జనాల్లో కూడా కొన్ని రాశులకు సంబంధించి విపరీతమైనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి మీనరాశి చాలా ఎఫెక్టివ్ జాబితాలోకి వెళ్ళిపోతుంది అంటే జీవితం మొత్తం అట్లా ఆహ్లాదంగా అట్లా వెన్నెల్లాగా వెళ్ళినటువంటి లైఫ్ ఒకటేసారి పడిపోయి చాలా భయానకమైన స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు అలాగే కర్కాటక రాశి వాళ్ళు తర్వాత కుంభరాశి వాళ్ళు సో ఈ ఈ రాశుల వాళ్ళందరూ అట్లనే ఇప్పుడు అన్నిటికంటే తోపు ఎవరైనా అంటే కన్యా కన్యా రాశి జనవరి ఇరవై మూడు నుండి వాళ్ళ లైఫ్లో ఒక ఒక రాజయోగం స్టార్ట్ అయ్యే పీరియడ్ ఒక రాజయోగం స్టార్ట్ కాబోతుంది వాళ్ళ జీవితంలో ఇంకా అక్కడ నుండి ఇంకా వాళ్ళు ఒక పది సంవత్సరాలు ఇంకా ఏకక్షత్రాధిపత్యంగా లైఫ్ని లీడ్ చేస్తారు సో ఒక్కొక్క రకమైన కానీ ఒక సంచలనం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో లైఫ్ బాగుంటుంది కానీ ఒక సంచలనం జరుగుతుంది సో అట్లా కొన్ని రాసుల వారికి పాజిటివ్ కొన్ని రాసుల వారికి మిథిన రాశి ఉంది సూపర్ స్టార్ జాతకం వాళ్ళది వృషభ రాశి ఉంది చాలా బాగుంటుంది సింహరాశి చాలా బాగుంటుంది తులారాశి బాగుంటుంది ధనుసు రాశి అన్నిటికంటే ధనుసు రాశి చాలా బాగుంటుంది సో మకర రాశి కుంభరాశి మీనరాశి బాగుండదు మేషరాశి బాగుండదు సో ఇట్లా కొన్ని రాశలకు ఎఫెక్ట్ అవుతుంది సో వీళ్ళందరూ కూడా పాజిటివ్ ఉండేవాళ్ళు నెగిటివ్ నెగిటివ్ ఉండే వాళ్ళే పాజిటివ్ ఉంది రష్మిక మంద నా హీరోయిన్కు పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు మీకు పిచ్చిలేసి దానికి పిచ్చి ఇవాళ చూస్తే అమ్మాయి నేషనల్ క్రష్ ఏం పూజ చేశారు రష్మిక మండనతో చేశాం తను హైదరాబాద్ ఎందుకు అప్రోచ్ అయ్యారు మేము తను రష్మిక దీనికోసమే తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతోని అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి అయినాయి మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని చెప్పిన నేను విడిపోతే విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే అమ్మాయి ఏమన్నా అంటే నా కెరీర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము అతను కూడా బాగాలేదంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిస్ శెట్టి అనేటువంటి హీరో కన్నడలో హీరోతోని ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది ఓకే సో నేను ఏమన్నా అంటే మీ జాతకం బాగాలేదు అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన వదిలేని అని చెప్పినప్పుడు అమ్మాయి వదిలేసింది వదిలేసింది ప్రెస్ మీట్ పెట్టింది వచ్చింది తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము అది కూడా రాజశ్యామల నెంబర్ వన్ క్లాస్లో అంటే రా రాజశ్యామల బగాలంకి తారా అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో ఒక రెండు మూడు రకాలు ఉంటాయి నేను టాప్ ప్రయారిటీ నెంబర్ వన్ చేసినా మీకు నెంబర్ వన్ చేసినప్పుడు చెప్పిన ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు ప్లస్ మీరు 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 ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పాను నేను అంటే ఒక రా రాజ్యసభ మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పినా సో ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి వాళ్ళ ఆరు కోట్లు ఏడు కోట్లు తీసుకుంటుంది సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది సో ఆ పూజ ఫలితం అనేది అట్లా ఉంటుంది బట్ అక్కడ యోగం ఉండాలి యోగం లేకపోతే పనిచేయదు మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్ మీరు అనొచ్చు ఎవరిని పడితే తీసుకొచ్చి అని తీసుకొచ్చి పెడతాం అంటే లేదు ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం ఆ అమ్మాయికి చేసినాం అట్లా చాలామందికి చాలా మంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు మనం పూజలు చేస్తుంటాము కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టమని చెప్తారు కొంతమంది పెట్టొద్దని చెప్తారు వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు అందరికీ మనం పబ్లిసిటీ ఇవ్వాలని కూలీలే ఉండదు చాలా మంది రష్మిక రాబోయే రోజుల్లో ఎంపీ అవ్వచ్చు ఏ పార్టీ నుంచి అవ్వచ్చు అంటారు కాంగ్రెస్ అనుకుంటున్నా రాష్ట్రం నుండి కాంగ్రెస్ ఓకే నాకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా మీకు కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అవుతుంది తనకాయ యోగం ఉంది ఇప్పుడు తను రమ్య అని తను కుత్తూరు రమ్య అని పనిచేసింది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి సోషల్ మీడియా టీంలో పనిచేసింది ఎంపీగా పనిచేసింది మీకు ఐడియా ఉంటుంది కన్నడ హీరోయిన్ కుత్తూరు రమ్య సో తను కూడా ఈమెలాగానే అంటే ఈమె కూడా ఆమెలాగానే ఖచ్చితంగా ఎంపీ అయ్యే అవకాశం ఉంది రష్మిక మదన